హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ, నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్గా ఉత్తప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దట్ టు ఓన్లీ విత్ 2 బేసిక్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపించబోతున్నానండి. సో దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బొంబాయి రవ్వ, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ సూజీ, సెమోలినా, ఉప్మా రవ్వ అంటారు కదా అది, అలాగే పెరుగు. ఇవి కాకుండా మీరు ఈ ఉత్తప్పం అంటే జనరలీ మనం కొన్ని వెజిటబుల్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, సో యూజ్ చేసే వెజిటబుల్స్లో బేసిక్ ఏంటంటే ఆనియన్స్ అండ్ టొమాటోస్. ఈ 2 వెజిటబుల్స్ కాకుండా మీకు అడిషనల్గా ఫ్లేవర్ కోసం యాడ్ చేయాలనుకుంటే ఇంకే ఎనీ వెజిటబుల్ ఆఫ్ యువర్ చాయిస్ మీరు యాడ్ చేయొచ్చండి. సో లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ 1 ఫుల్ బౌల్ ఆఫ్ సూజీ తీసుకున్నాను, ఉప్మా రవ్వ, అలాగే 1 ఫుల్ బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను పెరుగు. ఈ పెరుగు పులిసిందైనా పర్వాలేదు, ఆర్ఎస్ ఫ్రెష్ పెరుగు అయినా తీసుకోవచ్చు. రెండు కూడా 1:1 రేషియో ఉండాలండి. సేమ్ మెజర్మెంట్ తీసుకోండి మీరు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ బియ్యపిండి తీసుకున్నాను. 1 బిగ్ సైజ్ ఆనియన్ని నేను ఇలా సన్నగా స్లైసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పండిన టొమాటోస్ని నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. మీరు తినే స్పైసీనెస్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 బిగ్ సైజ్ క్యారెట్స్ తీసుకుని నేను ఇలా రఫ్గా తురిమి పెట్టుకున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది తీసుకున్నాను. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో నేను తీసుకున్నటువంటి బొంబాయి రవ్వ అనేది వేసేస్తున్నాను. తర్వాత దానిలోకి నేను తీసుకున్నటువంటి బియ్యపిండి ఉంది కదా రైస్ ఫ్లోర్, ఆ రైస్ ఫ్లోర్ అనేది వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒక లాడీలో ఒక గరిటె తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసేసేయండి. సో ఈ 3 మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, సో ఈ 3 ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకోవటం మూలంగా ఆ బియ్యపిండి సాల్ట్ అనేది ఈ బొంబాయి రవ్వలోకి బాగా యూనిఫామ్గా బ్లెండ్ అవుతుంది. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను తీసుకున్నటువంటి కర్డ్ ఉంది కదా, ఆ కర్డ్ని కూడా వేసేసి ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా మీరు మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ కర్డ్ అనేది, ఈ కర్డ్ ప్లేస్లో యూ కెన్ ఆల్సో రీప్లేస్ ఇట్ విత్ థిక్ బటర్ మిల్క్. అంటే మనం బాగా పలుచగా కాకుండా కొంచెం థిక్గా ఉన్న మజ్జిగతో కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంత పెరుగు క్వాంటిటీ అనేది మీకు హ్యాండీగా రెడీగా లేకపోతే కనుక. సో బాగా ఎటువంటి ఉండాలనేది లేకుండా అవసరాన్ని బట్టి చూసుకుని కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి పిండిని బాగా డైల్యూటెడ్గా చేయకండి. ఎందుకంటే ఊతప్పం పిండి మనకి దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం థిక్గానే ఉంటుంది. ఎందుకంటే మనం ఊతప్పంని మనం అదేంటి మందంగానే వేసుకుంటాం కదా, దోశలాగా బాగా థిన్గా స్ప్రెడ్ చేయం కదా. సో అందుకనే దాన్ని బట్టి కన్సిస్టెన్సీ అనేది చూసుకుని వేసుకోండి మీరు. సో నేను ఇందాక ఏ బౌల్తో అయితే పెరుగు తీసుకున్నానో అదే బౌల్లోకి ఒక 1/2 బౌల్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుని నేను ఎటువంటి లంప్స్ అనేది లేకుండా మిక్స్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు దీనికి ఒక లిడ్ పెట్టేసి, ఒక చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అనేది, సో ఇలా వచ్చిన తర్వాత ఒక లిడ్ పెట్టేసి ఒక రెస్టింగ్ టైం అనేది ఒక 1/2 గంట ఇచ్చేసేయండి. మీన్ వైల్ ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి నేను తీసుకున్నటువంటి వెజిటబుల్స్, ఆనియన్స్, టొమాటోస్, క్యారెట్స్, గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా వేసేసి ఒక స్పూన్ హెల్ప్తో నేను బాగా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. సో మీన్ వైల్ ఈ రెస్టింగ్ టైం అయ్యేలోపు, బ్యాటర్ అనేది రెస్టింగ్ టైం అయ్యేలోపు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి మిక్స్ చేసి పెట్టడం మూలంగా చక్కగా బాగా అదే ఫ్లేవర్స్ అనేవి దానిలోకి దిగుతాయి. సో తర్వాత ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఒక లిడ్ అనేది పెట్టేసి రెస్టింగ్ టైం అనేది పక్కన ఇచ్చేసేయండి. సో 15 మినిట్స్ తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్న బ్యాటర్ లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే రవ్వ ఆ వాటర్ అండ్ పెరుగుని బాగా అబ్జార్బ్ చేసేసుకుంది. సో చూసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. సో మీకు వచ్చిన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఎటువంటి లంప్స్ లేకుండా ఒక తవ్వ అనేది హీట్కి పెట్టేసుకోండి. ఇక్కడ నా దగ్గర ఒక 4 కంపార్ట్మెంట్స్ ఉన్న ఈ నాన్ స్టిక్ తవ్వ అనేది ఉందండి. సో దాని మీద నేను ఆయిల్ అనేది అప్లై చేసి నేను జనరల్గా ఒక టిష్యూ పేపర్ పెట్టి వైప్ ఆఫ్ చేశానండి. దాని మీద ఈచ్ కంపార్ట్మెంట్లో నేను ఒక సింగిల్ లాడిల్ ఒక గరిటతో తీసుకుని నేను పిండి అనేది అలా వేశాను. స్ప్రెడ్డింగ్ అనేది చేయకండి, ఎందుకంటే ఆ కంపార్ట్మెంట్స్ ఎలాగో చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను అలా యాజ్ ఇట్ ఈస్ వేసేసాను. సో దీనిపైన నేను ఇందాక నేను తీసుకున్నటువంటి వెజిటబుల్ మిక్చర్ ఉంది కదా, సో ఆ మిక్చర్ అనేది వేస్తున్నాను. వేసి సైడ్స్ నుంచి ఆయిల్ అనేది డ్రిజిల్ చేస్తున్నాను. నేను ఈ 4 కంపార్ట్మెంట్ నాన్ స్టిక్ తవ్వ అనేది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ తెప్పించుకున్నాను, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. మోస్ట్లీ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ అండ్ పర్చేస్. ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోతే మీరు నార్మల్ నాన్ స్టిక్ తవ్వాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనేంటంటే చక్కగా క్యూట్గా రౌండ్గా ఉంటాయి కదా, చూడటానికి అట్రాక్టివ్గా అండ్ ఆల్సో ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఎట్టే టైం 4 టైమ్స్ వేసేది ఎట్టే టైం అయిపోతుంది కదా అని నేను దీన్ని ప్రిఫర్ చేసి వేశానండి. సో ఇదొక మెథడ్లో నేను చేసి చూపించాను.
ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను ఆల్టర్నేట్ మెథడ్ కూడా చేసి చూపించాను. అంటే ఊతప్పంని 2 ways ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించాను. ఇది ఒక మెథడ్. ఫస్ట్ పిండి వేసి పిండి పైన మనం వెజిటేబుల్స్ వేసి తర్వాత ఆయిల్ డ్రిజిల్ చేసి త్రూ అవుట్ ద ప్రాసెస్ మేక్ ష్యూర్ మీరు సిమ్లోనే ఉంచి కుక్ చేయండి. మీరు ఫ్లేమ్ని హైలో పెట్టినట్టయితే మీకు వెజిటేబుల్స్ అనేవి మాడిపోతాయి. ఆల్సో మీకు లోపల పిండి అంతా పచ్చిగానే ఉంటుంది. పైన కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్ వస్తే రావచ్చేమో కానీ బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ కర్డ్ ఇన్ దిస్ రెసిపీ, బట్ మీకు లోపల మొత్తం పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో సిమ్లోనే పెట్టి ఏదైనా లిడ్ పెట్టి కుక్ చేస్తే ఇంకా కొంచెం ప్రాసెస్ అనేది బెటర్ అవుతుంది. సో సిమ్లో పెట్టి కుక్ అయిన తర్వాత 1 side అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. సో ఈచ్ బ్యాచ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 4 minutes టైం అండి. బట్ టేస్ట్ విల్ బి రియల్లీ వెరీ డెలిషియస్ అండ్ ఆసమ్. దీనికి ఎటువంటి సైడ్ చట్నీ అనేది అవసరం లేదండి. అది బట్ మీకు స్టిల్ కావాలి, మీరు ప్లెయిన్గా అలా తీసుకోలేము అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ కొబ్బరి చట్నీ ఆర్ ఎల్స్ అల్లం చట్నీ. బట్ మేమేంటంటే డైరెక్ట్గా ఇలాగే తిన్నామండి, ఎందుకంటే దీనిలో అన్ని వెజిటబుల్స్ యూజ్ చేసాం కాబట్టి మాకు ఎటువంటి అవసరం అనేది పడలేదు. సో వేసేసిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 minutes తర్వాత నేను ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నా. సో మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మనకి ఏదైనా పిండి అంటే ఇడ్లీ దోశ బ్యాటర్ ఆర్ ఎల్స్ ఎప్పుడు రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు వెరైటీగా ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తే కిడ్స్ అండ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. దీనికి ఓన్లీ మనకి 15 minutes రెస్టింగ్ టైం అనేది ఇస్తే సరిపోతుంది. సో నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను చూడండి. సో వెజిటబుల్స్ అన్నీ కూడా మీరు సిమ్లో పెట్టి కుక్ చేయడం మూలంగా ఆ హీట్కి బాగా కుక్ అవుతాయండి. ఈ రెసిపీలో నేను చూపించిన వెజిటబుల్స్ కాకుండా యూ కెన్ ఆల్సో యాడ్ స్వీట్ కార్న్, క్యాప్సికమ్, బీన్స్, బీట్రూట్, ఎనీ వెజిటబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్ అండి. పొటాటో యూస్ చేసే లెక్కనైతే కొంచెం బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకుని పొటాటో అనేది యూస్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇది ఆల్టర్నేట్ మెథడ్ అండి. నార్మల్ నాన్ స్టిక్ దోశ తవా ఉంటుంది కదా, దాని మీద నేను ఇందాక నాకు మిగిలిపోయిన ఈ బ్యాటర్ ఉంది కదా రవ్వా బ్యాటర్లోకి నాకు మిగిలిపోయిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఆ వెజిటబుల్స్ మొత్తాన్ని వేసేసి నేను దాన్ని మొత్తం మిక్స్ చేసేసాను. అంటే ఆ పిండిలోకి ఆ వెజిటబుల్స్ మిక్స్చర్ అనేది వేసేసి నేను మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి సో ఈ నాన్ స్టిక్ తవా మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి ఆ పిండి బ్యాటర్ని నేను కొంచెం డ్రాప్ చేసి దీనిలోకి జెంటిల్గా ఒకసారి స్ప్రెడ్ అనేది చేశాను. సో చేసి దాన్ని కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి 2 minutes తర్వాత నేను అదే సైడ్కి ఫ్లిప్ చేసుకున్నాను. సో ఆ రెసిపీ ఆ మెథడ్లో ప్రిపేర్ చేస్తే ఎంత బాగుందో టేస్ట్, ఈ మెథడ్లో ప్రిపేర్ చేస్తే ఇంకా బాగుందండి. సో నేను 2 ways సేమ్ డే ప్రిపేర్ చేశాను. సో చూపిస్తున్నాను చూడండి, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మీకు. సో వెజిటేబుల్స్ అండ్ ఊతప్పం బోత్ ఆర్ పర్ఫెక్ట్లీ కుక్డ్ అండి. సో డూ ట్రై దిస్ రెసిపీ వితౌట్ ఫెయిల్ అండ్ మీకు ఎలా కుదిరిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ రెసిపీ. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ గివ్ ఏ లైక్ టు దిస్ వీడియో అండ్ డూ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్ విత్ అనదర్ ఎక్సైటింగ్ రెసిపీ.